ప్రభునామమును స్తోత్రములు. మీ అందరికీ వందనములు. విశ్వాస గృహము అనే కార్యక్రమమును వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ ప్రభునామమున వందనములు తెలియపరుస్తున్నాము. ఇప్పుడు మనకు బ్రదర్ డేవిడ్ రాజ్ గారు దైవవర్తమానాన్ని అందిస్తారు. దైవవర్తమానాన్ని విని ఆశీర్వాదములు పొందండి. మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడిచిన మీ అందరికీ నజరేయ అయిన యేసయ్య నామములో వందనాలు తెలియజేస్తాం. మంచిది ప్రేమైన దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారు. ప్రభు అయిన యేసు నామములో అని నేను కోరుకుంటున్నాను. దేవుడు మరొకసారి మనకు ఒక అద్భుతమైనటువంటి సమయాన్ని ఈ నూతన సంవత్సరంలో అనుగ్రహించినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మంచిది, బైబిల్ గ్రంథముల నుంచి ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నిర్గమాకాండము 33:19. నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచెదను, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను, నేను కరుణించే వారిని కరుణించెదను, ఎవని ఎందు కనికెరపడదును వాని ఎందు కనికెరపడదును. ప్రార్థన. మహిమ కలిగిన యెషయా, నీకు వందనాలు, స్తోత్రం. నీ అమూల్యమైన విలువ కలిగిన, పరిశుద్ధత కలిగిన, పవిత్రం కలిగిన అగ్ని వంటి నీ మాటలు మాతో మీరు మాట్లాడండి. మమ్మల్ని పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. నీ వాక్యం వెల్లడగు తోడునే వెలుగు కలిగినట్లుగా దేవా, నీ ప్రజలు వింటుండగా నాయన వెను వెంటనే వారికి బలమును, శక్తిని, సంపూర్ణ స్వస్థ ఆరోగ్యం వాళ్ళని దీవెనకరంగా మీరు దీవించి బలపరచమని, నీ బలమైన హస్తంతో వాళ్ళని అభిషేకించమని యేసు ప్రభు నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. మంచిది ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నేను చెప్పబోయే వాక్యం, యెహోవా నామం ఎంతో గొప్పది. ఈ లోకంలో అనేకమైన నామాలు ఉన్నాయి. ప్రత్యేకంగా ఎస్పెషల్గా దేవుని నామం గొప్పదంటుంది బైబిల్. ఆయన నామం ఎంతో విలువైనది, శక్తి కలిగింది, బలము కలిగింది. ఆయన నామం ద్వారానే విడుదల కానీ, విమోచన కానీ, రక్షణ కానీ, శాంతి కానీ, సమాధానం కానీ, ఏది ఏమైనప్పటికీ ఎవరి నామం అంటే అదే యేసయ్య నామం. ఆమేన్. అందుకే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరిచేదను. చూడండి, దేవుడు అంటున్నాడు ఒక భక్తుడితో, నా మంచితనం నీ ఎదుట కనపరుస్తా, నీకు కావలసిన అవసరాలు నేను తీరుస్తా, నేను నిన్ను ప్రేమిస్తున్నా, నేను కనికరిస్తున్నా, నేను నీకు ఏ అవసరమో దానిని నీకు ఇస్తాను, ఎందుకంటే నా మంచితనమే నీ ఎదుట నేను కనపరుస్తాను అంటున్నాడు దేవుడు. ఇక్కడ ఇంకో మాట, యెహోవాను నామము నీ ఎదుట ప్రకటించేదను. చూడండి, ఏమి నామం అంట, యెహోవాను నామము నీ ఎదుట ప్రకటించేదను. దేవుని నామాన్ని ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ప్రకటించబడుతుంది. చూడండి, ఇంకొక మాట మధ్యలో మీకు చెప్పాలి, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థన చేస్తూ ఉంటారో నేను వారి మధ్యలో ఉంటానన్న. చూడండి, నా నామములో ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థన చేస్తారు, ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, అక్కడ ఉన్నది ఆయన సన్నిధి, ఆయన మహిమ, ఆయన తేజస్. యేసు నామములోనే ఏదైనా సరే ఈరోజు, రేపటికి, భవిష్యత్తు అయినా ఆయన నామంలోనే, ఆయన నామంలోనే. ఆయన యెహోవాను నామమును ఎదురు ప్రకటించేదను. చూడండి, కాబట్టి ఈరోజు ప్రపంచంలో పునరుద్ధానుడైన క్రీస్తు నామాన్ని ప్రకటిస్తున్నారు. అందుకే అంటాడు యేసుప్రభు, ఒకసారి శిష్యులు ఒక దురాత్మని వెళ్ళగొట్టడానికి వాళ్ళ వల్ల కాలేదు. యేసయ్య అంటాడు, ఆయన నామంలోనే ప్రార్థన చేయండి. ఆయన నామంలో ఏముందో తెలుసా, శక్తి ఉన్నది. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, మన యేసయ్య నామములో మహాశక్తి ఉన్నదయ్యా, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని.
యేసయ్య నామములో మహాశక్తి ఉన్నదయ్యా. ఆమేన్. యేసయ్య నామములో, దేవుని నామములో శక్తి ఉన్నది. ఆ శక్తిని మనం పొందుకోవాలి, ఆ శక్తిని మనం అనుభవించాలి. ఆ శక్తి పరిపూర్ణమైన సంపూర్ణమైన శక్తి అన్నమాట. ఆయన నామములో ఆశ్చర్యాలు, కార్యాలు, మహిమ కార్యాలు, ఘనకార్యాలు జరుగుతున్నాయి, జరిగినాయి. చూడండి, ఆయన నామాన్ని ఎదురు ప్రకటించేదను, నేను కరుణించు వారిని కరుణించేదను. ప్రైజ్ ద లార్డ్. ఏందంట, నేను కరుణించే వారిని కరుణిస్తా. ఆయన ఎవరనుకుంటున్నా? కరుణామయుడు. ఆయన ఎవరో తెలుసా? కరుణా సంపన్నుడు. ఎవరైతే దీనుడై విరిగినలకి హృదయం కలిగి కరుణా సంపన్నుడైనా యేసయ్య పాదాల దగ్గర అణిగి మణిగి ఉంటారో, తగ్గించుకొని ఉంటారో, భయభక్తి కలిగి ఉంటారో, గడగడ వణుకుచుంటారో, దేవుడు వారిని కరుణిస్తాడు. ఆయన కరుణా సంపన్నుడు. ఆమేన్. నేను కరుణించే వారిని కరుణిస్తా, కఠినులైతే కఠినంగానే నేను చూస్తా. చూడండి, ఆయన కోపము నిమిషం మాత్రమే ఉండును, ఆయన దయ ఆయుష్కాలం ఉండును. ఆమేన్. దేవుని దయ ఆయుష్కాలం ఉంటుంది, ఆయన కరుణ ఆయుష్కాలం ఉంటుంది. ఆయన కరుణించడానికే ఈ లోకానికి వచ్చాడు. ఆయన కరుణామూర్తి, ఆయన కరుణామయుడు. నువ్వు ఎవరి రెక్కల చాటులో ఉన్నావు, ఎవరి దగ్గర సన్నిధిలో నీవు ఉన్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. నేను కరుణించు వారిని కరుణిస్తా. దేవుని నామములో, దేవుని నామములో ఎవరిని ఎందు కనికెరపడుదునో వాణిని ఎందు నేను కనికెరపడతాను. ఆమెన్. కనికెరపడతాడు దేవుడు, కనికరం కలిగిన దేవుడు. ఆయన ఎవరంట? యేసయ్యా కనికర పూర్ణుడా మహోన్నతుడైన. ఆమెన్. ఎవరైనా, ఎవరైనా మనోహర స్థలములలో ఉండే దేవుడు ఆయన. ఆయన యేసయ్య కనికర పూరుడు, కనికరం ఆయన. ఆయన కనికరం కలిగిన దేవుడు అంటున్నాడు. ఎవని ఎందు కనికర పడుదునో వాని ఎందు నేను కనికరం చూపుతాను. నా దేవుని బిడ్డ, వాక్యం వింటున్నావు, దేవుని కనికరాన్ని నువ్వు పొందుకుంటున్నావా? దేవుని యొక్క కరుణ నువ్వు పొందుకుంటున్నావా? ఆయన ఎదుట నువ్వు ఎట్లా ఉన్నావు? దేవుని రాజ్యం రేపు రాబోతున్నది, రాకడలో ప్రత్యక్షమయ్యే దినం రాబోతున్నది. ఆయన ఉగ్రత చూస్తావా? ఆయన కరుణ చూస్తావా? ఆయన దయ చూస్తావా? ఎన్నాళ్ళు ఆయన్ని విడిచి తిరుగుతావు? యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించి వారికి శ్రమలు విస్తరిస్తాయి. ఆయన నామములో ఈరోజు నువ్వు ప్రార్థించాలి. హల్లెలూయా. ఆయన నామములో నా యేసయ్య నువ్వు నమ్మాలి. ఎవరి నామం? యేసయ్య నామం. ప్రైజ్ ద లార్డ్. కీర్తనల గ్రంథం 8:1 కూడా ఒక మాట రాయబడింది. కీర్తనల గ్రంథం 8:1 యెహోవా మా ప్రభువా, ఆకాశములో నీ మహిమను కనపరచువాడా, భూమి ఎందందట నీ నామము ఎంత ప్రభావము గలది. హల్లెలూయా. నేను ఆయన నామం గురించి చెబుతున్నా. ఒక భక్తుడు అంటున్నాడు, యెహోవా మా ప్రభువా, ఆకాశములో నీ మహిమను కనపరచువాడా. ఆమేన్. ఏం మహిమ అంట? ఎక్కడ కనపరుస్తున్నాడు ఆయన? ఆకాశములో. ఆమేన్. ఆకాశమున సింహాసనం, భూమిన పాదపీఠం అన్నాడు. ఆకాశమందు ఆసీనుడా, నీ తట్టు నా కన్నులెత్తి చూస్తున్నాను. ఎక్కడున్నాడు మన దేవుడు? ఆకాశమందు ఉన్నాడు. ఆమేన్. ఆకాశములో నీ మహిమను కనపరుచువాడా. ఆయన మహిమ ఆకాశమంత వివరిస్తుందంట. బైబిల్లో రాయబడింది. ఆయన నామం ఆకాశం మహిమను వివరిస్తుంది. నామం కలగమనగానే కలిగింది ఆకాశం. భూమి కలగమనగానే కలిగింది. సూర్యుడు, చంద్రుడు కలిగాడు, నక్షత్రాలు కలిగాయి. సమస్తం ఆయన మూలంగా కలిగినో, కలిగి ఉన్నది ఏది? ఆయన లేకుండా కలగలేదు. సృష్టికి మూలకారుడు యేసయ్య. ఆమేన్. ఆయన నామంలోని ఇవన్నీ ఏర్పరచబడ్డాయి, సృష్టించబడ్డాయి. ఏ నామంలో నీవు ఉన్నావు ఒకసారి అర్థం చేసుకో. ఏ నామములో నీవు ప్రార్థిస్తున్నావు, పూజిస్తున్నావు, గణపరుస్తున్నావు? పునరుద్ధానుడైన క్రీస్తు నామమా? జీవము కలిగిన క్రీస్తు నామమా? మహిమ కలిగిన క్రీస్తు నామమా? వేరే నామమా? ఆయన అంటున్నాడు, యెహోవా మా ప్రభువా, ఆకాశంలో నీ మహిమను కనపరచువాడా. నీ మహిమను కనపరచువాడా. మన కుటుంబాల్లో, మనలో కూడా ఆయన మహిమను కనపరిచే దేవుడే. ఆయన మహిమ కలిగిన దేవుడు, ఆయన మహిమా స్వరూపి. హల్లెలూయా. ఆకాశమందు ఎవరంట? ఆకాశమందు నీ మహిమ, నీ మహిమ, నీ మహిమ. ఆయన అంట, ఆకాశమందుండి ఆశీర్వదించితివి.
అభాగ్యుడనైన నన్ను కనికరింపచేసితివి. ఆమెన్. ఆకాశం ముందు ఆయన బిడ్డలను ఆశీర్వదిస్తున్న దేవుడు. వాక్యం వింటున్న దేవుని బిడ్డ గమనించు, యెహోవా మా ప్రభువు ఆకాశములోని మహిమను కనపరచువాడు, భూమి అందంతటా నీ నామం ఎంత ప్రభావం కలిగినది. ప్రైజ్ ద లార్డ్. ఎక్కడంట? భూమి అందంతటా నీ నామం, మీ నామం గణనీయం. ఆమెన్. మీరేమైనా దేవుని పెట్టలారా? భూమి అందంతటా ఆయన నామం చూశారు ఎంత ఉందో. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా యేసయ్య నామం ప్రకటించబడుతుంది. ప్రపంచంలో మొట్టమొదట ప్రింట్ చేయబడిన పుస్తకం బైబిల్ గ్రంథం. ప్రపంచంలో ప్రతి వ్యక్తి ఎక్కువగా చదువుతున్న పుస్తకం బైబిల్. బైబిల్ పరిశుద్ధ గ్రంథం. ఈరోజు ఆయన నామం ప్రకటించబడుతుంది. హల్లెలూయా. నీ నామమునే ప్రకటించగా నీవు నన్ను గణపరతు, నీ నామమునే మొరపెట్టగా ఉత్తరమేతువు నా కృప చాలని. ఆమెన్. దేవుని నామంలో మొరపెట్టాలి. ఆయన నామం పవిత్రమైనది, ఆయన నామం పరిశుద్ధమైనది. ఆయన నామానికి వేరే నామాలకు సాటి లేదు. హల్లెలూయా. భూమి అంతటా నీ నామం ఎంత ప్రభావం కలిగిందయ్యా. సముద్రాలను తయారు చేశావు, నదులను తయారు చేశావు, పర్వతాలను తయారు చేశావు, ఎల్లలు తయారు చేశావు. ఇవన్నీ భూమి మీద వృక్షాలు, జంతువులు, నదులు, సముద్రాలు అయా నీ నామమును వివరిస్తున్నాయ్యా. నీ నామాన్ని ఏం చేస్తున్నాయంట? ప్రకటిస్తామని. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, దేవుని నామంలో, దేవుని నామంలోనే నువ్వు బాప్తిసం పొందాలి. హల్లెలూయా. యేసయ్య నామంలోనే నువ్వు పాపాలు ఒప్పుకోవాలి. యేసయ్య నామంలోనే నువ్వు ఆయన రక్తంలో కడగబడాలి. నువ్వు నీతిమంతుడిగా తీర్చబడాలి. ఆయన నామము తప్ప వేరొక నామము ఈ లోకంలో లేదు, లేదు, లేదు. యేసయ్య నామమే. కీర్తనల గ్రంథం 148:13 వచనంలో ఒక మాట రాయబడింది. కీర్తనల గ్రంథం 148:13, అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక. ఆమెన్. ఏమంట? అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక. అది అందుకు దేవుడు మనల్ని నిర్మించుకుంది, మనల్ని ఏర్పాటు చేసుకుంది, మనల్ని బ్రతికిచ్చింది. ప్రస్తుతం సజీవులుగా కూడా మనం వచ్చింది దేనికి తెలుసా? దేనికంట? యెహోవా నామమును స్తుతించుదురుగాక. ఆమెన్. స్తుతించాలి. అందుకే మనల్ని బ్రతికించాడు దేవుడు. అందుకే స్తుతి, స్తుతి కావాలి, స్తోత్రం కావాలి. అందరూ యెహోవా నామమును స్తుతించాలి. నువ్వు ఎక్కడున్నా సరే, నువ్వు పని చేస్తాను, ఏం చేయాలా? నీకే స్తోత్రమయ్యా, నీకే మహిమయ్యా, నీకే ఘనతయ్యా. నీ నామం ఎంత గొప్పదయ్యా. ఆకాశం భూమిని అన్నీ నిర్మించావయ్యా. సర్వ సృష్టిని, హల్లెలూయా, సర్వ సృష్టిలో జీవరాశులన్నీ నీదు మహిమనే ప్రస్తుతించగా. ఆమెన్. ఆయన నామాన్ని ప్రస్తుతిస్తున్నాయి, ఆయన నామాన్ని ప్రకటిస్తున్నాయి. మనం ప్రకటిస్తున్నావా? ఆయన నామంలో మనం ప్రార్థిస్తున్నావా? ఆయన నామంలో స్తుతిస్తున్నావా? ఆయన నామంలో మన దేవుని గణపరుస్తున్నావా? నోరు మోసుకొని నిద్రపోతున్నావా? అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక. కోడి ఉదయాన్నే లేచి కుక్కులు కుక్క అంటుంది, పక్షులు ఉదయాన్నే లేచి అరుస్తామని స్తుతిస్తున్నాయి. ఆమెన్. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. మానవుడు ఆయన నామాన్ని స్తుతించడు. యేసయ్యకు రావాలి నామము, ఆయన నామముకే ఘనత రావాలి. ఆమెన్. ఆయన నామం ప్రకటించబడాలి. హల్లెలూయా. ఆయన నామం ఒక్కటే గొప్పది. అందుకే చెప్పాను, యెహోవా నామం ఎంతో గొప్పది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. ఆమెన్. అయ్యా నీ నామం ఎంత బలమైందయ్యా. నీ నామంలోనే బ్రతకాలి, నీ నామంలోనే స్తుతించాలయ్యా. చూడండి, అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక. ఇంకా అంటాడు, ఆయన నామము మహోన్నతమైన నామం. ప్రైజ్ ద లార్డ్. కీర్తనల గ్రంథం 148:13 వచనంలో రాయబడింది మాటలు.
ఆయన నామం మహోన్నతమైన నామం. ఎంత నామం అంట? కిలోమీటర్లు 2 కిలోమీటర్లు కాదు. చెన్నై నుంచి ఏంటి హైదరాబాద్ కాదు. ఆయన నామం మహోన్నతమైన నామం. ఆమేన్. మనం ఎక్కడ ఉన్నామో తెలుసా? మహోన్నతుడైన నామములో ఉన్నాం. ఆమేన్. మహోన్నతమైన నామము కలిగిన యేసయ్య కృపలో మనం దాచబడి ఉన్నాం. ఆమేన్. ఆయన నామం మహోన్నతమైన నామం, మహిమ కలిగిన నామం, ఉన్నతమైన నామం, ఘనమైన నామం. ఆయన నామాన్ని విలువగా ఉంటుంచుతున్నామా? మన దేవుడు మనల్ని విలువ పెట్టి కొన్నాడు. ఆయన ఎవరనుకుంటున్నారు? ఆయన ఎవరనుకుంటున్నారంటే ప్రపంచంలో చనిపోయి తిరిగి లేచిన వాళ్ళు ఎవరు లేరు. యేసయ్య ఒక్కడే తిరిగి లేచాడు. ఆమేన్. ఆయన అండి, ఆయన నామం అండి బాబు. అందుకే మనం ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలి తెలుసా? యేసు నామంలో సాతానా వెళ్ళిపో, యేసు నామంలో రోగం వ్యాధి స్వస్థత కలుగును గాక. నువ్వు ప్రార్థన చేస్తే యేసయ్య నామమును పట్టుకొని చేయాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నామం మహోన్నతమైన నామం, ఉన్నతమైన నామం, ఘనమైన నామం, బలమైన నామం. ఆయన నామాన్ని ఏం చేయాలంటే స్తుతించాలి. ఇంకేమంటారు తెలుసా? ఆయన ప్రభావం భూమి ఆకాశములకు పైగా ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏంటంట? ఆయన ప్రభావం భూమి ఆకాశములకు పైగా. నీ కృప ఎంతో మహోన్నతము, ఆకాశము కంటే ఎత్తైనది. ఆయన నామం ఆకాశం కంటే ఎత్తైంది. భూమి అందరి ప్రభావం కలిగింది ఆయన నామం. ఆయన నామము గొప్పది. ఆయన నామం ప్రపంచం అంతా వివరిస్తుంది. మనం ఏమి వివరిస్తున్నాం? మనం ఏమి తెలియజేస్తున్నాం? మనం ఏమి గణపరుస్తున్నాం? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని నామమును మనం ఎరగాలి. ఇంకా రాయబడింది మత్తయి సువార్త 1:21 కూడా రాయబడింది. మత్తయి సువార్త 1:21 కూడా మనకు రాయబడింది. ఏమి రాయబడిందంటే, ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపములను ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదవనెను. ఆమెన్. చూడండి, ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపములను ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టమని. నామం, ఆయన నామం ఏంటంటే యేసయ్య నామం. హల్లెలూయా. నామం అంటే పేరు. నామం అంటే పేరు. నామము అంటే పేరు. అర్థమైందా? చూడండి, ఒక కుమారుని కనుకుని తన ప్రజలను వారి పాపలను రక్షించిన కనుక ఆయనకు యేసు అని పేరు. యేసు అని పేరు అంటే నామం. ఎవరి నామం? యేసయ్య నామం. అందుకే యేసయ్య నామంలోనే తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించడానికి, రక్షించడానికి యేసు అని పేరు పెట్టబడుతున్నదనంది. అదే నామం. నామం అంటే పేరు. పేరు అంటే యేసు ప్రభు అని పేరు నామకరణం చేశారు. ఆయన నామంలోనే విమోచన, ఆయన నామంలోనే పాపాలు క్షమాపణ, ఆయన నామంలోనే రోగాలకు వ్యాధులకు స్వస్థత కలుగుతుంది తప్ప వేరొక నామంలో నీకు లేనే లేదు. హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా చెబుదామా? విశ్వమంత నీ నామము గణనీయము, విశ్వమంత నీ నామము గణనీయము. యేసయ్యానా హృదయ స్పందన నీవే కదా. ఆమేన్. ఏందంట? నీ నామం, నీ నామం, ఆయన నామే, ఆయన నామే. అందుకే యేసునాం. యోహాను సువార్త 20:31 కూడా మాట రాయండి. యోహాను సువార్త 20:31, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లు అని రాయబడేను. ఆమెన్. చూసారా ఈ మాట? చాలా చాలా జాగ్రత్తగా, చాలా లోతుగా మనం ఈ మాట వినాలి. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు. అంటే క్రీస్తు ఎవరు? దేవుని కుమారుడు. మీరు నమ్మునట్లును,
నమ్మి ఆయన నామమందును జీవము పొందునట్లు. ఎవరి నామములో? యేసయ్య నామములో జీవాన్ని పొందాలి. హల్లెలూయా. ఏం పొందాలంట? జీవమును పొందాలి. దేవుని యొక్క ఆయన ఇచ్చేటువంటి ఆ జీవం పొందాలి, ఆ శక్తిని పొందాలి. యేసు దేవుని కుమారుడైన క్రీస్తుని మొట్టమొదట నమ్మాలి. యేసు దేవుని కుమారుడు అని నమ్మాలి. నమ్మి ఆయన నామమందు నువ్వేం పొందాలంటే జీవమును పొందాలి. హల్లెలూయా. పునరుద్ధానపు శక్తిని పొందాలి. హల్లెలూయా. సజీవముగా నీవు ఆయన యొక్క శక్తిని పొందుకోవాలి, ఆయన యొక్క బలాన్ని పొందుకోవాలి. మొట్టమొదట నువ్వేం చేయాలంటే ఆయన నామమునందు జీవము పొందినట్లు నువ్వు నమ్మాలి. ఏవి నమ్మకుండా, ఏవి ఒప్పుకోకుండా, ఏవి చేయకుండా నువ్వు ఎలా ప్రార్థన చేయగలవు? నువ్వు ఎలా సాధించగలవు? కాబట్టి యేసయ్య నామం గొప్ప కలిగిన నామం. అపోస్తలుల కార్యం 4:10 మాట రాయబడింది, మీరందరూ ఇశ్రాయేలుల ప్రజలందరూ తెలుసుకున్నట్లది ఏమనగా, మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామమునే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలిచి ఉన్నాడు. హల్లెలూయా. చూశారా, ఇశ్రాయేల్ ప్రజలందరూ తెలుసుకున్నట్లుగా, సిలువ వేసినట్టుగా, మృతుల్లో నుండి దేవుడు లేపినట్టుగా నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో వీడు స్వస్థత పొంది ఉన్నాడు. రైతలా ఆమెన్. హలాలోయ. ఎవరి నామంలో? నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో స్వస్థత కొరకు మనం ప్రార్థన చేయాలి. ఆ పేరుని పలుకుతూ చేయాలి, ఆయన నామాన్ని ఉచ్చరించుతూ చేయాలి, ఆయన నామాన్ని మన నోటి ద్వారా పలుకుతూ చేయాలి. ఏం చేయాలంట? నజరేయుడైన యేసు క్రీస్తు నామములో విడుదల. హల్లెలూయా. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్వస్థత. హల్లెలూయా. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో శ్రమలైనా శోధనలైనా ఎటువంటిదైనా ఆయన నామములో నువ్వు ఆనబెట్టాలి. హల్లెలూయా. ఆయన నామములో నువ్వేం చేయాలా? ఆయన నామమే కాబట్టి నజరేయుడైన యేసుక్రీస్తు నామమే, ఇక వేరే నామము లేదు. అందుకే అంటున్నాడు ఆయన నామములోనే స్వస్థత పొందారు, ఆయన నామంలోనే ఘనత పొందారు, ఆయన నామంలోనే గొప్పవారయ్యారు, ఆయన నామంలోనే జ్ఞానవంతులయ్యారండి. బాబు, మరి మనం ఎవరి నామంలో ఉన్నాం చెప్పండి? యేసయ్య నామం భూమి మీద గొప్పది, ఆయన నమ్మిన బిడ్డ కూడా గొప్పవాడే. నువ్వు ఎవరి నామంలో ఉన్నావో ఒకసారి గమనించు. ఎవరి నామంలో నువ్వు ప్రార్థన చేస్తున్నావో, ఆరాధన చేస్తున్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. యేసు అనే నామం అని నీ నోట్లోకి నుంచి రావాలి. యేసుక్రీస్తు దేవుడని నువ్వు మనసుపూర్వకంగా నిండారని ఒప్పుకోవాలి. నిక్కచ్చుగా దృఢంగా నా యేసయ్య నామే నన్ను బలపరుస్తుందని చెప్పాలి. హల్లెలూయ. నా కుమారుడైన తిమోతి యేసుక్రీస్తు నందున్న కృపచేత బలవంతుడవు కమ్మను. యేసుక్రీస్తు నామములో కృపచేత నువ్వు బలవంతుడవు. యేసయ్య నామం అంత శక్తి కలిగింది. ఎంత శక్తి ఉందా వాడంగా? ఏందంట? ఆయన నామంలోనే స్వస్థత. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవులుగా, ఒక దేవుని బిడ్డలుగా, దేవుని ఎరిగిన బిడ్డలుగా మనం ఎవరమో తెలుసా చెప్పండి? సర్వోన్నతుడైన, సర్వోన్నతుడైన నజరేయుడైన యేసయ్య నామంలో బిడ్డలం మనం. ఆమేన్. అపోస్తలుల కార్యం 3:6 ఇంకొక మాట రాయబడింది, అంతట పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినది నీకు ఇచ్చున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేచి నడవమని చెప్పాను. ఆమెన్. హల్లెలూయా. చూడండి, పేతురు యోహాను శృంగారం అనే దేవాలయం దగ్గరికి వెళ్ళారు. గత చరిత్రలో సొలొమోను ఆ మందిరాన్ని కట్టడి చేయటం జరిగింది, నిర్మించటం. ఆ మందిరపు ద్వారం దగ్గర అనేక మంది భిక్షుకులు ఉంటారు, గుడ్డి వాళ్ళు అయితేనేమి, కుంటి వాళ్ళు అయితేనేమి, అడుక్కుంటూ ఉంటుంటారు వాళ్ళ జీవనోపాధికి. ఆ సమయంలో ఈ పేతురు యోహాను గారులు ఆ మందిరం దగ్గర కనిపించారు. ఆ గుడ్డి అతను, ఆ కుంటి అతను అడుక్కుంటున్నాడు. అదే సమయంలో పేతురు యోహాను గారు ఇస్తే ఈయన అడుక్కుంటున్నాడు, అయ్యా నాకు కొంచెం మీరు సాయం చేయండి, మీరు ధర్మం చేయండి అని అడుగుతున్నాడు. వాళ్ళు ఏమంటున్నారంటే, బాబు ఇదిగో బాబు, మా దగ్గర వెండి బంగారు నాణ్యాలు లేవయ్యా, వజ్ర వైడూర్యాలు అయితే అసలు లేవు,
డబ్బులైతే మా దగ్గర ఏమీ లేవు, మరి నువ్వేమనుకుంటున్నావేమో మా దగ్గర నుంచి ఏమైనా దొరుకుద్దని ఆశిస్తున్నావేమో. నో, నాకు కలిగిందే నీకు ఇస్తున్నాను. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయ. బా, ఎంత మంచి మాట అండి బాబు. వెండి బంగారాల చేత మీరు కొనబడలేదు, కానీ విలువైన అమూల్యమైన నా రక్తం ద్వారాన్ని మిమ్మల్ని నేను కొనుక్కున్నాను అన్నాడు యేసయ్య. నేను ఖరీదనం ఇచ్చానయ్యా, నీకోసం నేను అవమానించబడ్డాను, ఉమ్మివేయబడ్డాను, హేళన చేయబడ్డాను. నా శరీరం అంతా నాగల వల్ల దున్నపడింది, మాంసం రాలిపోయింది. నీకోసం నేను నా ప్రాణంతో సహనం నీకు ఇచ్చాను నాయన. ఇక్కడ లేవంటున్నారు తెలుసా భక్తులు, నాకు కలిగినదే నీకు ఇచ్చున్నాం. ప్రైసలో ఏం తబ్బా ఇలా కలిగిందంటే, మా దగ్గర ఉంది, మాకు కలిగింది, మేము ఈరోజు దాని ద్వారా బ్రతుకుతుంది, జీవిస్తుంది, ఆరోగ్యంగా బ్రతుకుతుంది. ఏందో తెలుసా, నజరేయుడైన యేసు క్రీస్తు నామము. ప్రైజ్ ద లార్డ్. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో లేచి నడువు బాబు అనేకే. చూడండి ఎంత ఆయన మాటలో ఎంత స్వస్థత ఉంది, యేసయ్యనమ్మ నామం కలిగిన మాటలో ఎంత పవర్ ఉందండి బాబు. ఏనాడైనా మనం ప్రార్థన చేసేటప్పుడు అంటున్నాం, మన పిల్లలకు జ్వరం వస్తే, మన ఇంట్లో కుటుంబీకులకి ఏదన్నా సిక్ అయితే, బలహీనత అయితే, రోగం వస్తే ఏమన్నా అంటున్నాము, యేసు నామంలో స్వస్థత కలుగును గాకని, యేసు నామంలో బాగుపడును గాకని, యేసు నామంలో నీకు ఆరోగ్యం కలుగును గాకని, యేసు నామంలో నీకు సహాయం కలుగును గాకని, యేసు నామంలో నీ రాకపోకలు ఏదో మన దేవుడు తోడుగా ఉంటారని ఏనాడైనా ఈ మాట ఈ నాలుగుతో ఈ నోటితో ఉచ్చరించామా? వీళ్ళు ఏమంటున్నారు, నాకు కలిగిందే నీకు ఇచ్చున్నామయ్యా. యేసు నామంలో లేచి నడవమనే లేచి నడుచుకుంటూ గంతులు వేసుకుంటూ వెళ్ళాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని వెళ్ళారా, యేసయ్య నామాన్ని ఈరోజు గట్టిగా పట్టుకోండి, పొందుకోండి. అయ్యా నీ నామేనయ్యా, నీ నామే మమ్మల్ని కాపాడుతుందని చెప్పండి. చూడండి, లేచి నడిచాడు కుంటివారు. మాకు కలిగింది, మనకు కలిగింది ఏంది? యేసయ్య నామం. లాస్ట్ వాక్యాన్ని చదువుకుందాం. అపొస్తలుల కార్యం 10:43. ఆయన ఎందు విశ్వాసం ఉంచు వాడెవడు, వాడు ఆయన నామం మూలంగా పాప క్షమాపణ పొందనని ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచున్నారు నేను. ఆమేన్. ఏంటంటే, ఆయన ఎందు విశ్వాసం ఉంచు వాడెవడో వాడు ఆయన నామం మూలంగా పాప క్షమాపణ పొందును. ఆమేన్. ఈ మాటలు చాలా విలువైన మాటలు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అర్థం చేసుకుంటే విశ్వాసం ఉంచు వాడు ఆయన నామం మూలంగానే పాప క్షమాపణ ఉంది. ఆయన నామం చెప్పాను ఇందాకనే, ఆయన నామంలోనే పాప క్షమాపణ ఇంకా ఎక్కడ లేదు. గొర్రెలు కోసినా మేకలు కోసినా 1000 కిలోమీటర్స్ నువ్వు తిరిగినా, పాదయాత్ర చేసినా, వగేర వగేర అన్నదానం, శ్రమదానం, భూదానం, ఈ దానం, ఏ దానం చేసినా లేదు, ఏ దానం లేదు, కానీ ఆయన నామం మూలంగా పాప క్షమాపణ. ఏసయ్యా, నీ నామంలోనే నాకు పాపాలు క్షమించబడతాయ్యా. నీ నామం ద్వారా నేను విమోచకుడిగా మారుతానయ్యా. నీ నామం ద్వారా నేను నీతిమంతుడిగా మారి నీ సన్నిధికి నేను వారసును నవ్వుతానయ్యా అని ప్రవక్తలందరూ సాక్ష్యం ఇచ్చారు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ వాక్యం విన్న నీవు ఆయన నామాన్ని ఈరోజు గట్టిగా పట్టుకుంటున్నావని నేను అనుకుంటున్నాను. ఈరోజు ఆయన నువ్వు కలిగి ఉన్నావని నేను కోరుకుంటున్నాను. ఈ వాక్యాలన్నీ మీకు ఎందుకు బోధిస్తున్నానంటే, ప్రపంచంలో యేసయ్య నామం మహా గొప్పది. ఆయన నామం ద్వారా ఈరోజు ప్రపంచం నడిపించబడుతుంది. ఆయన నామం ద్వారా నీ ప్రపంచంలో భక్తులందరికీ జ్ఞానం ఇచ్చే ఈరోజు నడిపించబడుతుంది మహాజ్ఞానంతో. యేసయ్య నామం గొప్పది. ఆయన నామాన్ని మీరు పొందుకోండి, ఆయన నామాన్ని మీరు ఎరగండి, ఆయన నామంలోనే మీరు జీవించాలని మోషే ప్రార్థించారు, భక్తులు ప్రార్థించారు. యెహోవా నీ నామం ఎంతో బలమైందని మనం పాడాం. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించారు. ఈ విధంగా అనేకమైనటువంటి ఆశ్చర్యకరం చేసిన దేవుడు ఈ వాక్యం ఉన్న ప్రతి బిడ్డని నా దేవుడు సమృద్ధిగా దీవించి ఆయన కృపారేఖల్లో ఉన్నటువంటి నజరైన యేసు క్రీస్తు నామంలో కృప పొందులుట్టుగా ఆయన నామంలో నీ వీళ్ళందరినీ దేవా మీరు ఆశీర్వదించమని కోరుకుంటూ దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించమగాక. ఆమెన్. ప్రార్థన. మహిమ కలిగిన యేసయ్యా, నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇప్పటి వరకు మాతో మీరు మాట్లాడిన దాన్ని బట్టి నీకు వందనాలు. నీ నామం ద్వారా పాపక్షమ, నీ నామం ద్వారా స్వస్థత, నీ నామం ద్వారా ఘనత, నీ నామం ద్వారా నీ బిడ్డలు కాపుదల. వాక్యమైన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, శక్తిని బలాన్ని అనుగ్రహించి మీరే మహిమ ఘనత తెచ్చుకోమని. అయ్యా మమ్మల్ని కూడా బలపరిచి మమ్మల్ని దీవించమని. త్వరలో రానయ్యన పునరుద్ధానుడే మన రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటివరకు దేవుని వాక్యాన్ని మీరు విన్నందుకు మీ అందరికీ వందనాలు. మా గురించి, మా పరిచయం గురించి ప్రార్థన చేయండి. ఈ దీనదాసుల గురించి మీరు ప్రార్థన చేయమని కోరుకుంటూ దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ. ఇంతవరకు దైవ వర్తమానాన్ని విని ఆత్మీయ మేలులు పొంది ఉన్నారని నమ్ముచున్నాము.
మీ ప్రార్థన అవసరతలు ఏమైనానో మాకు తెలియపరచండి. మేము మీ కొరకు ప్రార్థిస్తాము. అలాగే ప్రార్థన అవసరతలు మీరు సంప్రదించవలసిన చిరునామా బ్రదర్ ఎస్ డే రాజు విశ్వాస గృహము కాకుమాను వారి తోట ఫస్ట్ లైన్ గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9849092931 మరియు 9393009264. మా ఇమెయిల్ అడ్రస్ ratnavati06@gmail.com. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.